చేయబడి బహుబలంగా రాయలసీమ ప్రాంతంలో మరియు అంతర్జాతీయంగా దేవునిచే వాడబడుచున్న దైవజనుడు మన్యం జానయ్య గారు అద్భుతమైన వాక్య సందేశం ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. మీరు ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లే అద్భుతమైన కార్యక్రమం వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 స్టార్ట్ చేసుకో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ మహిమ టీవీ ఛానల్ వీక్షకులారా, ప్రేమైనటువంటి దైవ జనాంగమా, మన ప్రభు అయిన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి, ఆయన నిత్య సంకల్పాన్ని బట్టి ఈ హోరేబ్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ పరిచర్య ద్వారా ఈ నంద్యాల మహాపట్టణములో ఈ రీతిగా ఈ డివోషనల్ ఛానల్ అయిన దైవ మహిమ ఛానల్ ద్వారా నంద్యాల పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవ జనాంగానికి టీవీ ముఖంగా దేవుని సువార్తను, వాక్య పరిచర్యను అందించడానికి, వారి నిమిత్తం ప్రార్థన చేయడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మరి ఎవరైనా కానీ ఈ సమయానికి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నవారు ఉంటే దయచేసి వాక్యాన్ని వినడానికి, ప్రార్థన చేయించుకోనడానికి విశ్వాసంతో వీక్షించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ శుభవార్త. హోరేబ్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సర్వాంగ బలి లైవ్ ప్రోగ్రామ్, ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం మన దైవ మహిమ టీవీలో ప్రతి నెల మొదటి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా రాయలసీమ ప్రాంతంలో మరియు అంతర్జాతీయంగా దేవుని చేవాడబడుచున్న దైవజనుడు మన్యం జానయ్య గారు అద్భుతమైన వాక్య సందేశం ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. మీరు ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లే అద్భుతమైన కార్యక్రమం వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి టీవీ వీక్షిస్తున్నటువంటి దేవుని పరిశుద్ధ బిడ్డలారా, నా హృదయపూర్వకమైన నిండు వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హోరేబు పరిచర్య కడు పేదరికములో ప్రారంభించబడి దేవుని అనాది నిత్య సంకల్పాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్ ప్రాంతములో మరి ఈ రీతిగా హోరేబు సంఘ పరిచర్యలు కొనసాగించడానికి దేవుడు కృపచూపి నడిపించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నటువంటిది నంద్యాల దేవనగర్ ప్రాంతములో నూతనముగా నిర్మించబడుతూ ఉన్న హోరేబు మందిరాన్ని గురించినటువంటి ఆ సన్నివేశాలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కట్టబడుతున్న నూతన మందిర నిర్మాణం కొరకు మరి వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధ దేవుని ప్రియులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ మందిర నిర్మాణం కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని, మీ వంతు సహాయ సహకారం అందించాలని. Thank you.
శుభవార్త హోరేబు మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సర్వాంగ బలి లైవ్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం మన దైవ మహిమ టీవీలో ప్రతి నెల మొదటి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా రాయలసీమ ప్రాంతంలో మరియు అంతర్జాతీయంగా దేవుని చేవాడబడుచున్న దైవజనుడు మన్యం జానయ్య గారు అద్భుతమైన వాక్య సందేశం ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లే అద్భుతమైన కార్యక్రమం వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 8వ మాసం మొదటి మంగళవారం ఈ రీతిగా ఈ దైవమహిమ టీవీ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మరి ప్రచురణ చేయుటకును ప్రకటించుటకును దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈ హోరేబ్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తున్న సేవా పరిచర్యను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. మరి సమయంలో ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనందరం కూడా విందాం. కాబట్టి మీరందరూ కూడాను దయచేసి ఈ సమయానికి ప్రతి ఒక్కరు కూడాను మరి ఆ వాక్యాన్ని వినడానికి ప్రార్థన చేయించుకోవడానికి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మీరు కాచుకొని కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో మీరందరూ ఉండాలని ప్రభుపేట మని చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న సహోదరి సంధ్య సుధమ్మ ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయమున ప్రభు మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను ధన్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం హల్లెలూయా. తండ్రి సర్వాంగ బలి టీవీ పరిచర్య ద్వారా ప్రభు తండ్రి మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు ప్రభు నీ ఆదిన స్వాధీన నుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వాక్యాన్ని విత్తబోచుండగా ప్రభు టీవీని ఎంతమంది అయితే చూస్తున్నారో తండ్రి విన్న వారందరూ తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి విశ్వసించి రక్షణలు నడిపింపబడలానో వారెడల తండ్రి మీరే ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి టీవీని వీక్షిస్తూ ఉన్నవారు వింటూ ఉన్నవారు మరి ప్రతి ఒక్కరు కూడాను దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తిగా వినాలని ప్రభుపేట మరి చేస్తున్నా. ఎవరైనా బలహీనంగా కానీ అనారోగ్యంతో కానీ అస్వస్థతో కానీ శరీర సంబంధమైన వ్యాధి రోగ రుగ్మతలతో బాధపడుతూ ఉన్నవారు ఉంటే వారు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రేమతో తెలియపరచమని మరి చివరిలో చేయబోయే ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడాను మరి ఏకీభవించాలని ప్రభుపేట మని చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆయిల్ కానీ వాటర్ కానీ ఉన్నట్లయితే వాటిని దగ్గర ఉంచుకోండి. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామములు అభిషేకించి యేసు నామమును స్మరించి ఉచ్చరించి ప్రార్థన చేయబోతూ ఉండగా మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ఉన్నతమైనటువంటి తన మహాకృపను బట్టి తన చిత్తానుసారంగా తన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఒక చక్కని పాట పాడుకొని ఒక పల్లె ఒక చరణాన్ని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి అర్పింతును. ఏడాది కోడెలనా వేలాది కొట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి అర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయం అర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయం అర్పింతును.
రక్షణ పాత్రను చేపుని నీచము నిను వెంబడించేదను. రక్షణ పాత్రను చేపుని నీచము నిను వెంబడించేదను. ఏడాది కోడెలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నా హృదయ మార్పింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములోని పాత నిబంధన గ్రంథమైనటువంటి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని కీర్తనల గ్రంథము, బైబిల్ గ్రంథములోని కీర్తనల గ్రంథము సంకీర్తన, మోసే ప్రార్థన 90వ సంకీర్తన. సంకీర్తన, మోసే ప్రార్థన 90వ సంకీర్తన. పదిహేడవ చరణాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మా దేవుడైన యెహోవా, మా దేవుడైన యెహోవా ప్రసన్నత ప్రసన్నత మా మీద నుండునుగాక, మా మీద నుండునుగాక మా చేతి పనిని, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము స్థిరపరచుము. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన అని ఈ సంకీర్తన ముందు భాగములో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం గమనించి చూస్తే, బైబిల్ గ్రంథములో మనం గమనించి చూస్తే మోసే సంకీర్తన 90వ సంకీర్తన 17వ చరణాన్ని మనం గమనించి చూస్తే, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప, ఆయన ప్రసన్నత, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన, ఆయన కృప మన మీద ఉంది గనుక ఈ రోజు వరకు కూడా దేవుని కృపలో దేవుడు మనలందరినీ కూడా తన ఉన్నత కృపలో భద్రపరిచి దాచుకొని సజీవ లెక్కలో నిలపగలిగాడు. అందుకనే మహాప్రవక్త మోసే మాట్లాడుతూ చెప్పిన మాట, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కృప, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సన్నిధి మనతో ఉంది కాబట్టి మన ప్రయాణాల్లో కావచ్చు, మన మార్గాల్లో కావచ్చు, మన పనుల్లో కావచ్చు, మన వ్యాపారాల్లో కావచ్చు, మన ఉద్యోగాల్లో కావచ్చు, మన యొక్క ప్రతి విషయంలో కూడా దేవుడు కృప చూపి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన పాడుతూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మాట్లాడుతూ చెప్పిన మాట, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. కాబట్టి మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన దేవుడు మన చేతుల కష్టాజీతాన్ని ఆశీర్వదించువాడుగాను, మన చేతి పనిని దీవించువాడుగాను, చేతుల కష్టాజీతం వ్యర్థము కాకుండా దానిని ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి వాడు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూస్తే మా చేతి పనిని స్థిరపరచుము అన్నాడు. ఈ రోజున నీ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మరి పని చేసినా, పరిచర్య చేసినా, మరి ఎటువంటి పరిస్థితులలో నీవు జీవనోభృతి నిమిత్తమై లేకపోతే నీవు ఈ లోకములో మరి బ్రతుకుతూ ఉన్నప్పుడు నీ జీవన విధాన శైలి ఏదైనా, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మన మీద ఉన్నప్పుడు మన చేతుల కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదించి కృప ద్వారా బలపరచు వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూస్తే మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూస్తే మరి రాయబడినటువంటి మాట, యోబు గ్రంథము, బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము మొదటి అధ్యాయము, బైబిల్ గ్రంథములో యోబు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వాక్యములో రాయబడిన మాట,
నీవు అతనికి, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును, అతనికి కలిగిన సమస్తమునకును, చుట్టూ కంచె వేసితివి గదా, చుట్టూ కంచె వేసితివి గదా, నీవు అతని చేతి పనిని, నీవు అతని చేతి పనిని, దీవించుచుండుట చేత, అతని ఆస్తి, అతని ఆస్తి, దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో రాయబడిన మాట, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, దేవుడు కృప చూపాడు, దేవుడు తన నిత్య సంకల్పాన్ని బట్టి దేవుడు తన పిల్లల యొక్క మరి పరిస్థితులను దీవించువాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, నీవు అతన్ని ఆశీర్వదించావు, నీవు అతన్ని దీవించావు, నీవు అతన్ని మరి చుట్టూ కంచె వేసి ఉన్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంపాదించిన సంపద అయినా, చేసిన వ్యాపారంలో వచ్చిన లాభమైనా, లేకపోతే మన చేతుల కష్టాజీతమైన పని అయినా, పరిచర్య అయినా, ప్రతి విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కంచె కనుక లేకపోతే అది ఏమాత్రము కూడా ప్రయోజనకరముగా, ఏమాత్రము కూడాను మరి ఆ వ్యక్తులకు దీవెనకరంగా ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడిన మాట మనం గమనించి చూస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు అతని చేతి పనిని దీవించావు, అతను చుట్టూ కంచె వేశావు. దేవుని దీవెన, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ చుట్టూ పరిసర ప్రాంతాలలో అతడు విస్తరించి వర్ధిల్లి అనేకుల కంటే ఘనుడుగా ఎంచబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించి చూస్తే మరొక మాట, దేవుడు ఇసాకును ఆశీర్వదించాడని ఆది కాండం 26వ అధ్యాయంలో గమనించి చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము 26:12లో రాయబడిన మాట, అక్కడ కూడా రాయబడిన మాట, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడాయను అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి 26:12లో రాయబడిన మాట, ఆది కాండం 26:12లో ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరాయి దేశములో పరవాసిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇసాకు, మన ఆది పితరుడైనటువంటి ఇసాక్ గారు ఆ స్థలములో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ సంవత్సరమున అతని యొక్క చేతుల కష్టాజీతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వాదం పొందిన మనుషుడు గనుక అతడు గొప్పవాడాయను అని బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే మరి మోసే మహాభక్తుడు, ఆది ప్రవక్త, ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆదిమ ప్రవక్త మహాభక్తుడు మరి మోసే గారు ప్రార్థన చేస్తూ చెప్పిన మాట, మా దేవుడైన యెహోవా ప్రసన్నత, ఆయన కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన, ఆయన కటాక్షం, ఆయన యొక్క మరి దీవెన ఆశీర్వాదాలు మా మీద ఉండును గాక అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, పాడారు, మాట్లాడారు, ప్రార్థించారు. దేవుని సన్నిధిలో ఈ రీతిగా మరి చరణాలుగా ఆ మాటలో రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సాక్షాత్తు సాతానే సాక్ష్యమిస్తూ దేవుడు యోబును ఆశీర్వదించాడని, యోబు యొక్క కుటుంబం చుట్టూ కంచె వేశాడని, యోబు యొక్క చేతి పనిని ఆశీర్వదించుట చేత అతని యొక్క ఆస్తి విస్తరించి ఉన్నదని, అతడు సమృద్ధిని, సంతోష ఆశీర్వాద దీవెన సమాధానాన్ని పొంది ఉన్నాడని సాక్ష్యముగా పలికి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూస్తే ఆది కాండం 26:12లో యెహోవా అతన్ని ఆశీర్వదించెను. కాబట్టి ఈ రోజున నీ చేతి పనినైనా, నీ వ్యాపారమునైనా, నీ ఉద్యోగమునైనా, నువ్వు వెళ్తున్న ప్రయాణ మార్గాల్లో, నీవు నివాసం ఉంటున్న గుడారాల్లో, పంట పొలాల్లో, పాడి పశువుల్లో, దుక్కుడెద్దుల్లో, వస్తు వాహనాల్లో, ప్రతి విషయంలో దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన ఉన్నప్పుడు
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడి దీవించబడి వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఒక మాటను గుర్తు చేసుకుందాం. బైబిల్ గ్రంథములో మీరు చూస్తే చూడండి, ద్వితీయోపదేశ కాండము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 2:7 చూద్దాం. నీ చేతి పనులన్నిటిలోను, నీ చేతి పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నిన్ను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండమ్మా. ఈ గొప్ప అరణ్యములో, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు, ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియు తక్కువ కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట మీరు గమనించి చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఏ కొదువ, ఏ కొరత ఏది లేకుండా దేవుడు తన మహాకృపను బట్టి ఆశీర్వదించి దీవించి ఆయన నడిపించి ఉన్నాడు. కాబట్టి నీకేమి కొదువ లేదు, నీకేమి తక్కువ కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటూ ఉన్నవారు, ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నవారు, ఈ వాక్యాన్ని ఈ సమయాన సందర్భాన మరి ధ్యానం ఉంచి మరి ఏకాగ్రతగా మరి ఆలకిస్తూ ఉన్నవారు, దయచేసి మీరు కూడాను దేవుని సన్నిధిలో దేవుని కృపలో వర్ధిల్లాలని, దైవ చిత్త సంకల్పం మీ ఎడల నెరవేర్చబడాలని, మీ చేతి పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలను, మీ పనుల్లో, ప్రయాణాల్లో, మార్గాల్లో, ప్రతి విషయంలో కూడా దేవుని కృప ఆశీర్వాదం ఉండనట్లు మీరు పాడగలిగి, ప్రార్థించగలిగి, దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇవ్వగలిగి, దేవుని సముఖములో దేవుని చిత్త ప్రకారంగా మీరు ఉండగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యం అంటుంది, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా దేవుని దీవెన, మా దేవుని కృప, మా దేవుని యొక్క మరి ఆశీర్వాదం మా మీద ఉండును గాక. కాబట్టి ఆయన తరతరాలు తన ప్రజలను ఆశీర్వదించేవాడు, వర్ధిల్ల చేయవాడు, నడిపించేవాడు. గనుక దేవుని సన్నిధిలో విశ్వాస నిరీక్షణ కలిగి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. మరి మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాం. అక్కడ లైవ్ కాంటాక్ట్ అనేటువంటి నంబర్ కనిపిస్తూ ఉంది, ఆ నంబర్కు 9010325853 నంబర్ కానీ 9390404053 నంబర్ కానీ మీరు ఫోన్ చేయొచ్చు. మీ కొరకు ప్రార్థన చేయడానికి అమూల్యమైన సమయములో మరి దైవ సేవకులుగా దేవుని ప్రియమైనటువంటి మరి దేవుని యొక్క యాజక బృందముగా దేవుని సముఖములో దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడాను చివరి ప్రార్థనలో వాటరు, ఆయిల్ దగ్గర ఉంచుకోండి. వాటి కొరకు కూడా ప్రార్థిస్తాం. ఎవరైనా బలహీనులు, ఎవరైనా అస్వస్థ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్లయితే ప్రియమైన దేవుని పిల్లల వారి కొరకు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన లేఖి భవించండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సంధ్య సుధామ ప్రార్థిస్తారు. మహాపరిశుద్ధుడా, యెషయా స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇంతవరకు వాక్యరూపిగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలతో దర్శించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇస్సాకును తండ్రి ఏ విధంగా అయితే ప్రభువా తన రొంతల ఫలము తండ్రి ఏ విధంగా అయితే పొంది ఉన్నాడో ప్రభువా, ఏ విధంగా అయితే ఆశీర్వాదం పొంది ఉన్నాడో తండ్రి తండ్రి, నేను ఎక్కడ కింద క్షేమకరంగా ఉండులా ఉన్న తండ్రి ప్రభువా, మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎల్లప్పుడూ తోడుగా నిడగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని తండ్రి వాగ్దాన రూపిగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, ఈ లోకంలో నమ్మదైన వారు ఎవరు లేరు తండ్రి, కేవలం నీవు మాత్రమే తండ్రి ప్రభువా, నమ్మగల దేవుడవు ప్రభువా. యెషయా, సమస్తము మీకు సాధ్యము తండ్రి. యెషయా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడవు తండ్రి, యోబును ఆశీర్వదించిన దేవుడవు ప్రభువా, ఎంతో మందిని ఆశీర్వదించిన దేవుడవు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ వాక్యాన్ని విన్నారో తండ్రి, వారందరిలా తండ్రి నీ కృప, నీ కనికరం ఎల్లప్పుడూ ఉంచమని, వారి కష్టాజితాన్ని, చేతి పనిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లా చేయమని, సమస్త విషయాల్లో కృప చూపి నీ ఎల్లప్పుడూ నీ కృపాక్షేమం ప్రతి బిడ్డ వెంట ఉంచమని నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక బ్రేక్ తీసుకుందాం. తర్వాత మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరు కూడా ఈ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. మరి సేవకుల యొక్క సమావేశాన్ని గురించిన ఆ యొక్క సంగతిని మీకు తెలియచేస్తారు. అదే రీతిగా చర్చి నిర్మాణం గురించినటువంటి మరి ఆ యొక్క
మరి సంగతిని కూడా మీకు తెలియపరుస్తారు. ప్రార్థన పూర్వకంగా మీరందరూ కూడా సహకరించాలని, మరి ప్రతి ఒక్కరు కూడాను ఆ చర్చ్ నిర్మాణం కొరకే కావచ్చు, సేవకుల సమావేశం కొరకే కావచ్చు, మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించాలని కూడా ప్రభు పేట మరి చేస్తున్నాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. దేవునికి స్తోత్రం. అందరికీ శుభవార్త, హోరేబు మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సర్వాంగ బలి లైవ్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం మన దైవ మహిమ టీవీలో ప్రతి నెల మొదటి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా రాయలసీమ ప్రాంతంలో మరియు అంతర్జాతీయంగా దేవుని చేవాడబడుచున్న దైవజనుడు మన్యం జానయ్య గారు అద్భుతమైన వాక్య సందేశం ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లే అద్భుతమైన కార్యక్రమం వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి టీవీ వీక్షిస్తున్నటువంటి దేవుని పరిశుద్ధ బిడ్డలారా, నా హృదయపూర్వకమైన నిండు వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హోరేబు పరిచర్య కడు పేదరికములో ప్రారంభించబడి దేవుని అనాది నిత్య సంకల్పాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా నంద్యాల దేవనగర్ ప్రాంతములో మరి రీతిగా హోరేబు సంఘ పరిచర్యలు కొనసాగించడానికి దేవుడు కృపచూపి నడిపించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నటువంటిది నంద్యాల దేవనగర్ ప్రాంతములో నూతనముగా నిర్మించబడుతూ ఉన్న హోరేబు మందిరాన్ని గుర్చినటువంటి ఆ సన్నివేశాలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కట్టబడుతున్న నూతన మందిర నిర్మాణం కొరకు మరి వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధ దేవుని ప్రియులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ మందిర నిర్మాణం కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని, మీ వంతు సహాయ సహకారాన్ని అందించాలని. అందరికీ శుభవార్త, హోరేబు మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సర్వాంగ బలి లైవ్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం మన దైవ మహిమ టీవీలో ప్రతి నెల మొదటి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా రాయలసీమ ప్రాంతంలో మరియు అంతర్జాతీయంగా దేవుని చేవాడబడుచున్న దైవజనుడు మన్యం జానయ్య గారు అద్భుతమైన వాక్య సందేశం ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లే అద్భుతమైన కార్యక్రమం వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్.
అందరికీ శుభవార్త. హోరేబో మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సర్వాంగ బలి లైవ్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం మన దైవ మహిమ టీవీలో ప్రతి నెల మొదటి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా రాయలసీమ ప్రాంతంలో మరియు అంతర్జాతీయంగా దేవుని చేవాడబడుచున్న దైవజనుడు మన్యం జానయ్య గారు అద్భుతమైన వాక్య సందేశం ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లే అద్భుతమైన కార్యక్రమం వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. అందరికీ శుభవార్త. హోరేబో మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సర్వాంగ బలి లైవ్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం మన దైవ మహిమ టీవీలో ప్రతి నెల మొదటి మంగళవారం సమయం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు దేవుని ఆత్మచేత అభిషేకింపబడి బహుబలంగా రాయలసీమ ప్రాంతంలో మరియు అంతర్జాతీయంగా దేవుని చేవాడబడుచున్న దైవజనుడు మన్యం జానయ్య గారు అద్భుతమైన వాక్య సందేశం ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లే అద్భుతమైన కార్యక్రమం వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విని ఉన్నారు. మరి సమయంలో మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాం. మరి ఆయిల్ కానీ, వాటర్ కానీ, నీళ్లు కానీ, నూనె కానీ ఉంటే దగ్గరగా ఉంచుకోండి. ఎవరైనా బలహీనంగా ఉన్నారా, ఒకవేళ అనారోగ్య అస్వస్థతల మధ్య, శరీర సంబంధమైనటువంటి వ్యాధి రోగములతో, ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి అనేక శోధనల మధ్య నలిగిపోతూ ఉన్న నజరేయుడైన యేసు నామమున వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరంతా సిద్ధపడి ఉండాలని. మరి ఒకవేళ మీలో నమ్మక విశ్వాసం ఉన్నట్లయితే ఆ ఫోన్ నంబర్స్ను గుర్తుపెట్టుకోండి. 9010325853 కానీ 9390404053 కానీ మీరు కాల్ చేస్తే మరి ఈ లైవ్ కార్యక్రమంలో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగదాం. మన మధ్య ఉన్న సహోదరి అరుణ చైతన్యమ్మ ప్రార్థిస్తారు. కళ్ళు మూసి ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలయ్యా. నాయన, ఇంతటి వరకు నాయన మీరు జరిగించిన నాయన ఈ కార్యక్రమాన్ని జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా ముందున్న కార్యక్రమాన్ని కూడా నాయన మీ ఆత్మ సారథ్యంలో జరిగించండి. ఎంతమంది అయితే నాయన ఆసక్తితో నాయన కార్యక్రమాన్ని చూస్తున్నారో నాయన, వారి ఏళ్ల మీ చిత్త ఉద్దేశాలు జరిగించిన ఆయన, ఎంతమంది అయితే ప్రార్థన అవసరత కోరబోతున్నారో వారందరి ప్రార్థన మొరలను మీరు ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయడానికి మరి దేవుని చిత్తమును బట్టి దేవుని సన్నిధిలో దేవుని సేవకులుగా దేవుని సముఖములో ఈ దైవ మహిమ స్టూడియోలో నుంచి ఈ సెల్ ఫోన్ ద్వారా మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రార్థన అవసరతలు కలిగిన వారు మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. మరి అదే సమయంలో గుర్తుపెట్టుకోండి, 8వ తారీఖు అనగా రేపు సాయంకాలం మరి ఒక మినిస్ట్రీ పరిచర్య ద్వారా, ఈ హోరేబ్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ పరిచర్యలో అనేక రకాలైన సేవా పరిచర్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ద క్రిస్టియన్ విజన్ ఆల్ పాస్టర్స్ అసోసియేషన్ కావచ్చు, మరి అదే రీతిగా హోరేబ్ చర్చ్ మినిస్ట్రీ పరిచర్య కావచ్చు, ప్రార్థన పరిచర్య కావచ్చు, మిషనరీ పరిచర్య కావచ్చు, ఇలాగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వాటినన్నిటిని కలిపి హోరేబ్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ అని చెప్పి మరి దేవుని సన్నిధిలో మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నంద్యాల మహాపట్టణం దేవనగర్ ప్రాంతములో దేవుని సేవా పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. మా కొరకు, సేవ కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. రేపు సాయంకాలం 6 గంటల నుండి మరి ప్రారంభించబడే ఆ దైవ సేవకుల
సమావేశం కొరకు ప్రార్థించమని పాల్గొనమని మరి చేరవచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాద దీవెన పొందమని ప్రభుపేట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మరి మీకు హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయడానికి మరి దేవుని సన్నిధిలో సిద్ధంగా ఉంటూ ఉన్నాం. మరి మీ ఫోన్ నంబర్స్, మీరు ఎవరైనా కానీ ప్రార్థన చేయించుకోవాలంటే ఫోన్ నంబర్స్ చూడండి, 9010325853 కానీ, లేకపోతే 9390404053 కానీ మీరు ఫోన్ చేయొచ్చు. నంద్యాల దేవనగర్ ప్రాంతంలో హోరే ప్రార్థన మందిర మరి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 8:30 నుండి 10:30 వరకు మరి ఉదయకాల మరి చక్కటి మరి ఆత్మీయమైనటువంటి ఆరాధన కొనసాగుతూ ఉంది. బుధవారం సాయంకాలం 6:30 నుండి స్వస్థత కూడిక, శనివారం సాయంకాలం 6:30 నుండి మరి ప్రత్యేక ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మరి అదే రీతిగా ప్రతి నెల 2వ శుక్రవారం రాత్రి 9:00 నుండి సంపూర్ణ ఉపవాస ప్రార్థన కావచ్చు. ఉదయము 9:00 నుండి శుక్రవారం స్త్రీల పరిచర్య కావచ్చు. మరి అదే రీతిగా ప్రతి ఆదివారం ఉదయం 7:45 నుండి మరి చిన్నపిల్లల సండే స్కూల్ పరిచర్య కొనసాగుతూ ఉంది. మరి దేవుని కృపను బట్టి దేవుని సేవా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాం నంద్యాలలో, దేవనగర్ ప్రాంతంలోను. మరి అదే రీతిగా మరి ఆ యొక్క గుంప్రమాందిన అన్నటువంటి ఆలగడ్డ సమీపాన ఉన్నటువంటి గుంప్రమాందిన గ్రామంలోను, మరి చెలిమ అన్నటువంటి ఆ నల్లమల్ల అరణ్య ప్రాంతంలోను దేవుని సేవా పరిచర్యలో కొనసాగుతున్నాం. మా కొరకు పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. ఈ రీతిగా ఆయా డివోషనల్ ఛానల్స్ లో సర్వాంగ బలి అన్నటువంటి లైవ్ కార్యక్రమం కావచ్చు, హోలీ క్రాస్ అన్నటువంటి లైవ్ కార్యక్రమం కావచ్చు, ఈ రీతిగా మరి లైవ్ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంది వింటూ ఉన్నారు, వీక్షిస్తూ ఉన్నారు, దైవాశీర్వాదాన్ని పొందుతూ ఉన్నారు. అనేక మంది అన్ని జనులకు ఈ రక్షణ సువార్త వారి యొద్దకు చేరవేయబడుతూ ఉంది. మరి ఈ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించాలని, ప్రభు సేవలో సహకరించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మన మధ్య అరుణ చైతన్యం ఉంటూ ఉన్నారు. ఈ హోరేబు పరిచర్యలో మరి ప్రతి ప్రేయర్ బ్రదర్, ఆ ప్రేయర్ బ్రదర్, ఆ పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ అయ్యారు, బాగున్నారా? బాగున్నాను బాగున్నాను. ఎట్లా అక్కడ అంతా బాగున్నారా? అంత సంఘము, సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు? అవునవును, ఒక ప్రమాదంలో ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను. జానయ్య గారు వారి భార్య పేరు ఏమన్నారు? తర్వాత పిల్లలు ఉన్నారేమన్నా? సరే, చేస్తాను, ప్రార్థన చేస్తాను. రేపు సేవకుల సమావేశం కూడా ఉంది బ్రదర్ మన చర్చిలోనే, ప్రార్థన చేస్తాను. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా యేసయ్య, నీ నామమునకు వందనాలు స్తోత్రాలు. బనగానపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి మరి జాన్ గారు అకాల మరణానికి మరి ప్రమాదానికి చిక్కుకొని మరి గతించి ఉన్నారని వారు తెలియపరుస్తూ ఉన్నారు. తను వదిలి వెళ్ళినటువంటి భార్య, పిల్లలు, కుటుంబము, సంఘములో మంచి సాక్ష్యము, అనేకులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఒక ఉన్నతమైనటువంటి పరిచర్యలో నాయన ఎంతగానో ఉపకారిగా సహకారిగా ఉన్నవారు మరి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా, కుటుంబాన్ని నీ వాక్యం ద్వారా ఆదరించమని, అక్కడ జరుగుతున్నటువంటి జీవం గల దేవుని సంఘ పరిచర్యలన్నింటినీ వర్ధిల్ల చేయమని, పాస్టర్ పీటర్ పాల్ గారిని, వారిని, వారితో ఉన్నవారిని, సంఘ పెద్దలను, జరుగుతున్న సేవంతటిలో తోడుండి నడిపించమని ఈ లైవ్ కార్యక్రమంలో నీ కుమారుడు ఫోన్ ద్వారా తెలియపరిచి ప్రార్థించమని అడిగి ఉండగా, నీ నామములోనే తండ్రి ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా బిడ్డలను ఆదరించి కృపలో వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే అయ్య గారు, నేను లైవ్ లో ఉన్నాము. వందనాలు వందనాలు అయ్యా, ప్రైజ్. మరి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా,
మరి ఎవరైనా కానీ ఫోన్ చేయాలనుకుంటే మరి సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి. 9010325853 కానీ 9390404053 కానీ మీరు ఫోన్ నంబర్స్ కు ఫోన్ చేసి మరి ప్రార్థన సహాయాన్ని పొందవచ్చు. మరి సమయంలో మన మధ్య ఉన్న సహోదరి అరుణ చైతన్యం ఉంటూ ఉన్నారు. మరి ఈ రీతిగా హోరేబు పరిచర్యలో ప్రతి సంవత్సరం కూడా ద క్రిస్టియన్ విజన్ ఆల్ పాస్టర్స్ అసోసియేషన్ అనేటువంటి ఆ చిన్న పరిచర్య ద్వారా కొంతమంది సేవకులకు, మిషనరీలకు, సువార్థికులకు దేవుని సేవలో నడిపించబడుతూ వాడబడుతున్నటువంటి మరి దైవ సేవకులకు ఒక చిన్న పరిచర్య చేయడానికి, వారిని ప్రోత్సాహపరచడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ఆ పరిచర్య కోసము మరి జరుగుతున్న లైవ్ కార్యక్రమాలు, మరి హోరే పరిచర్యలో జరుగుతున్న సేవ, మరి ఆయా ప్రాంతాల్లో గత ఆదివారం కూడా ఇద్దరు ఆ అరణ్య ప్రాంతమైనటువంటి చెలిమెలో బాప్తిసం తీసుకున్నారు. మరి చెలిమె కావచ్చు, గుమ్రమాందిని కావచ్చు, నంద్యాల జరిగే సేవ కావచ్చు, వారు చూస్తూ ఉన్నారు. పరిచర్యలు కూడా పాలి భాగస్థులుగాను, పరిచర్యలు కూడా మరి సహకారాలుగా, ఉపకారాలుగా, జతపని వారుగా దేవుని సేవలో ఏ విధంగా వారు అనుభవించినటువంటి వాటిని మరి సాక్ష్య రూపకంగా అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలని, మరి ఆ సమయంలో మధ్య మధ్యన మీరు ఫోన్ చేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. చెప్పండమ్మా. దేవునామానికి స్తోత్రాలు. మరి దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునామానికి స్తోత్రాలు. మరి సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనాలు. మరి దేవుడు ఇంత మంచి సంఘంలో మమ్మల్ని నాటినందుకు, దేవుడు మమ్మల్ని కృపలో భద్రపరిచినందుకు దేవాది దేవునికి మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరి ప్రతి సంవత్సరం దేవుడు మరి సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో పాలు పంపులు పొందుటకు కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి దేవుడు ప్రతి ఒక్క పరిచర్యలో కూడా దేవుడు నడిపిస్తున్నాడు మమ్మల్ని కూడా. ఏ యోగ్యత లేని, అర్హత లేని మమ్మల్ని కూడా దేవుడు తన కృపను బట్టి ఇంతవరకు సంఘంలో సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. మరి ప్రతి ఒక్క మేలును ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఆశీర్వాదంతో దేవుడు మమ్మల్ని నింపుతున్నాడు. ఏ శోధన, ఏ ఆటంకం, ఏ వచ్చినా దేవుడు మరి ప్రతి అవసరత అక్కడ ఆశ్చర్యకరంగా దేవుడే సహాయం చేస్తున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడని, ఈ విశ్వాస యాత్రలో దేవుడు నిజంగా తోడుగా ఉన్నాడని జరుగుతున్న ఆశ్చర్యకార్యాలను బట్టి ఎంతగానో నమ్ముచున్నాము. దైవ సేవకుల ప్రార్థన, సంఘ ప్రార్థన మరి మా ఎడల ఎన్నో ఆశ్చర్యకార్యాలను జరిగించింది. మా ఆత్మీయ తండ్రి, తల్లి, సంఘ విశ్వాసుల ప్రార్థనను బట్టి మేము కూడా ఎంతో బలపడినాము. మరి తెల్లవారుజామున వేకుజామున ప్రార్థనలో కూడా దేవుడు ప్రార్థన ఆలకించి మా ఇళ్ళే కాక మేము ఎంతోమంది కొరకు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అందుని బట్టి హలో ప్రేలాడు బ్రదర్, ప్రేలాడు బ్రదర్ ఎక్కడి నుంచి అండి? నిసిపాల్. చెప్పండి బ్రదర్, బాగున్నారా మీరు? ఆ కాలు గాయమా? అవన్నీ బాగా స్వస్థత, క్షేమం అంత ఉందా? దేవుడు ఎట్లా అక్కడనే పల్లెల్లోనే ఉంటున్నారా? దేవుడి స్తోత్రం. సరే సరే, ఇప్పుడు లైక్ అక్కడ వస్తుందా దైవమయమా ఛానల్? బాగా వస్తుంది కదా, అందరూ చూస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారు కదా. దేని కొరకు ప్రేయర్ చేయమన్నారు? జాబ్ కొరకు ప్రేయర్ చేయాలి కదా. అన్మ్యారీడ్ కదా బ్రదర్ మీరు? సరే సరే, చేస్తాను. కళ్ళు మూసుకుంటారా? కృపా సత్య సంపూర్ణుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ నామమునకు స్తోత్రాలు. ప్రియ యవ్వన సహోదరుని కనికరించమని, నాయన యవ్వన కాలంలో నీ చిత్తానుసారంగా ఒక చక్కటి ఉన్నతమైన ఉద్యోగాన్ని నీ దాసునికి తన చదువును బట్టి, అర్హతను బట్టి, నీ కృపను బట్టి, నీ నామమున నీ కుమారునికి దయచేయమని, ప్రతి ఆటంక శోధనలన్నీ కూడా దూరపరిచి కృపలో యవ్వన కాలములో కాడి మొయిట నరునికి మేలు అని మాట ఇచ్చిన వాడవు గనుక నీ చిత్తానుసారంగా నీ నామములోనే సంఘములో సహవాసములో నాయన సహకారిగా, ఉపకారిగా దేవుని పనిలో నాయన మరి ప్రభా ఒక పరిచారకునిగా దేవుని సేవలో నాయన ఉన్నతమైన పాత్రగా మీరు నిలుపుకున్నది కూడా స్తోత్రం. తన భావి భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఉద్యోగం, వివాహం, సమస్తాన్ని కూడా నీ నామ మహిమ కొరకే ఉన్నతమైనటువంటి కార్యాలు తన జీవితంలో జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. ప్రార్థన జీవితంలో కూడా మరి
ప్రతిరోజు మరి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు కానీ సంఘ పరిచర్యలో కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మమ్మల్ని మేము సరి చేసుకుంటూ దేవునికి స్తోత్రం. హలో ప్రేయర్ అంటుదా చెప్పండి. మరి దేవుడు వాక్యంతో మాట్లాడినప్పుడు మాలోని లోటుపాట్లను దేవుడు ఎత్తి చూపించినప్పుడు మరి వాటిని అన్నింటినీ సరి చేసుకుంటూ దేవుని కృపలో బలపడుతున్నాము. అందరిని బట్టి సంఘ కాపరికి వందనాలు. హలో ప్రియుల బ్రదర్ అమ్మా, అమ్మా పేరు చెప్పండి. అమ్మా అమ్మా దేవునికి స్తోత్రం. చెప్పమ్మా దేని గురించి చేయాలమ్మా? సరే చేస్తానమ్మా, కళ్ళు మూసుకుంటారా? పరిశుద్ధుడు ఆయన మా తండ్రి, నీ దాసురాలు వారి సంఘాన్ని, సంఘంలో జరుగుతున్న సేవను, కలిగిన సమస్తాన్ని, అక్కడ జరుగుతున్నటువంటి వారంతనైనా నియామక కూడికలను, ఏ మరి పరిచర్యను, ఆ పరిసర ప్రాంత ప్రజలందరి రక్షణార్థమై నీ నామములోనే అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి కృపను బట్టి బలపరిచి నీ చిత్తానుసారంగా నడిపించమని, నీ నామమునకే మహిమ తెచ్చుకోమని నీ దాసురాలు ఆశించి అడిగి కోరి ఉండగా తన హృదయ వాంఛ కోరికను తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలమ్మా. అలాగే దేవుడు మార్గ ప్రయాణాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, కుటుంబ సమస్యల విషయాల్లో కానీ దేవుడు ఎంతగానో కృప చూపాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. అలాగే దేవుడు ఈ పరిచర్యలో కూడా మమ్మల్ని కూడా వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. అలాగే మరి మా ఆత్మీయ తల్లి కానీ తండ్రి కానీ మరి ప్రతి ఒక్క పరిచర్యలో మమ్మల్ని కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. మరి ప్రతి ఒక్క విశ్వాసుల వారు శ్రద్ధ చూపి మరి దైవికంగా ఎంతో బలపరుస్తున్నారు మమ్మల్ని అందరినీ. అందరిని బట్టి వారికి అందరికీ వందనాలు, స్తోత్రం. హలో ప్రియులారా, బ్రదర్ హలో. వందనాలమ్మా. ఎవరమ్మా? నంద్యాల. ఎక్కడ ఉంటారమ్మా? అవునమ్మా, నంద్యాల ఎక్కడ ఉంటారు అమ్మా? గాంధీనగర్. చెప్పండి అమ్మా మీ పేరు. వరలక్ష్మి. చెప్పండి అమ్మా వరలక్ష్మి గారు. అమ్మా సరేమ్మా, ఇప్పుడు దైవమామ ఛానల్ చూస్తున్నారమ్మా? సరే సరేమ్మా, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటారమ్మా, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ నామములోనే తన కుమార్తె వివాహాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. వారు నాయన లైవ్ కార్యక్రమాన్ని వింటూ వీక్షిస్తూ విశ్వాసముతో ప్రార్థించమని కోరి ఉన్నారు. ప్రియబిడలు, ఏదైతే నీ సన్నిధిలో వారు చెప్పుకొని వినపించుకొని మొరపెట్టి కనిపెట్టి ఆశించి ఎదురు చూస్తూ ఉన్నారు, తగిన సమయం ముందు మంచి నాయన ప్రపోజల్స్ మీరే నడిపించమని, ఆ వివాహ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించి నీ చిత్తానుసారంగా మీరేనాయన, నీ మహిమ కొరకేనాయన, నీ చిత్తమును బట్టి బలపరచమని యేసు నామమున కుటుంబానికి శుభాన్ని, ఆశీర్వాద దీవెన ప్రకటించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే ఈ పరిచర్య విషయాలలో, టీవీ పరిచర్యలకు కానీ జరుగుతున్న ప్రతి ఒక్క పరిచర్యలో మరి సేవకులు వెంబడి వెళ్తున్న దేవుడు అట్టి కృపను మాకు అనుగ్రహించాడు. వెళ్తుండగా మేము కూడా ఎలాగ జీవించాలి, మరి ఆత్మీయంగా ఎలాగ ఉండాలి, దేవుని ఆజ్ఞలకు ఎలా లోబడి జీవించాలి, విశ్వాసంగా ఎలా ఉండాలనేది నేర్చుకుంటున్నాము. అటువంటి విశ్వాస మరి జీవితంలో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇంత గొప్ప సంఘంలో దేవుడు మమ్మల్ని నాటినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయానికి వాక్యాన్ని విన్నవారు, చూసినవారు మరి వాక్యాన్ని విని విశ్వాసంతో ప్రార్థన చేయించుకోవాలని, ఫోన్ కాల్స్ ద్వారా ఒకవేళ మీరు ప్రార్థన చేయించుకున్న వారు ఉన్నా, మరి మీ దగ్గర ఆయిల్ ఉన్నా వాటిలున్నా దగ్గర ఉంచుకోండి. మరి యేసు నామమున ప్రార్థన చేయడం జరుగుతుంది కాబట్టి చివరిలో మీ కొరకు ప్రార్థన చేస్తాము. మరొకసారి గుర్తుపెట్టుకోండి, రేపు సాయంకాలం 6 గంటల నుండి
నంద్యాల హోరే ప్రార్థన మందిరమందు దేవనగర్ పరిసర ప్రాంతంలో మరి మందిర ఆవరణంలోనే దైవ సేవకుల సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దాని కొరకు ప్రార్థించండి, పాల్గొనండి. దేవుని సేవా పరిచర్యలో మీరు కూడాను దేవుని పనిలో పాలి భాగస్థులుగా మార్చబడండి. మరి దేవుని మందిర నిర్మాణం కొరకు కూడా మేము మీకు తెలియపరిచాము. ఆ దేవుని మందిర నిర్మాణం కొరకు కూడా ప్రార్థించండి. దాదాపుగా 75-80% వరకు మరి పని జరుగుటకు దేవుడు కృప చూపాడు. అనేక మంది ద్వారా తన యొక్క చిత్తమును బట్టి దేవుడు ఓరే ప్రార్థన మందిరాన్ని కట్టిస్తూ ఉన్నాడు. మరి అదే రీతిగా మరి జరుగుచున్న సేవ అంతటిలో కూడా దేవుని కృప, ఆయన ప్రేమ వాత్సల్యతను బట్టి దేవుడు నడిపించినట్లుగా, మరి అదే రీతిగా దైవ మహిమ ఛానల్లో ప్రతి నెల మొదటి మంగళవారం ఈ రీతిగా మీ మధ్యన మరి వాక్యాన్ని అందించడానికి లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని సేవా పరిచర్యలో మీ మధ్యన దేవుని యొక్క సేవ కొనసాగించడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయబోతూ ఉండగా ఏకీభవించమని ప్రభు పేట మరి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయిలున్న వాటరున్న దగ్గర ఉంచుకోండి, ప్రార్థన చేస్తాము. మరి ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించరు. మొదటగా మన మధ్య ఉన్న అరుణ చైతన్యము ప్రార్థిస్తారు, తర్వాత చివరి ప్రార్థన నేను చేస్తాను. ప్రతి ఒక్కరు కూడాను ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలయ్యా తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడారయ్యా నాయన. అలాగే నాయన ఈ సాయంత్రకాల వేళ నాయన ఈ కార్యక్రమాన్ని అంతటిని మీ నామానికి నాయన తండ్రి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాట్లాడిన సజీవమైన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతమంది అయితే నాయన ప్రార్థన అవసరత కోరి ఉన్నారో నాయన తండ్రి, మీ చిత్త ఉద్దేశాల ప్రకారం నాయన నాయన జరిగించండి యేసయ్య. ఎంతమంది అయితే చూసి నాయన మరి ఫోన్ కనెక్ట్ కాక నాయన ఆశతో ఉన్నారో నాయన వారిని కూడా మీరు దర్శించండి దేవా స్తోత్రం. ఈ అంత్య దినాలలో అపాయకరమైన రోజుల్లో నాయన ఈ బలమైన వాక్యాన్ని సజీవమైన వాక్యాన్ని నాయన విశ్వసించి వాటి ప్రకారంగా జీవించి నాయన నీ నిత్య రాజ్యానికి వారసులలో ఉన్నట్లు కృపచూపమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి చివరి ప్రార్థన చేసుకుందాం కాబట్టి దయచేసి గమనించండి. మరి ఎవరైనా బలహీనంగా ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, అస్వస్థతగా ఉన్నా, ఒకవేళ శరీర సంబంధమైనటువంటి వ్యాధి రోగ రుగ్మతతో బాధపడుతూ ఉన్నా, మరి మీ కొరకు సేవకులుగా ఈ దైవమై మా స్టూడియో నుంచి ప్రార్థన చేయబోతూ ఉండగా మీరు విశ్వసించి నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించినట్లయితే దేవుడు తన కార్యాన్ని తన సంకల్పాన్ని నెరవేర్చుకొని మీకు స్వస్థత ఆరోగ్య ఆశీర్వాద దీవెన దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ చివరి ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా యేసు నామమున ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసుకుందా. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడాను ప్రార్థనలు ఏకీభవించండి. ఇలాగా వాటరున్నా లేకుంటే ఆయిలున్నా మీ దగ్గర ఉంచుకోండి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి మీరు కూడాను ప్రార్థనలో ఏకీభవించండి. నమ్మిక విశ్వాసముతో నిరీక్షణ కలిగి దేవుని యొక్క సేవలో మీరు కూడాను దైవ ఆశీర్వాద దీవెన పొందాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రియ ప్రభాని నామమునకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. నజరేయుడైన యేసు నామమున ఈ 8వ నాయన మరి ఆగస్టు మాసములో ఈ 7వ మొదటి మంగళవారముల తండ్రి 7వ దినాన నీ నామములో ఈ దైవ మహిమ టీవీ ఛానల్ ద్వారా నంద్యాల పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆయా గ్రామీణ ఆయా కాలనీ ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలతో నీ వాక్యాన్ని పంచుకునుటకును అందించుటకును వారి నిమిత్తము చేతులెత్తి ప్రార్థన చేయటకును నీ బిడలను నీ నామం పేరిట చేతులెత్తి ఆశీర్వదించుటకును మీరిచ్చినటువంటి సమయం కొరకు వందనాలు స్తోత్రాలు. ఎంతమంది బిడలు వాక్యాన్ని విన్నారో, విశ్వసించారో, చూసారో, ఎంతమంది బిడలైతే నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఆ ఆయిల్ను వాటర్ను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామమున అభిషేకించమని ప్రార్థిస్తున్నా. నీ శక్తితో, నీ ప్రభావముతో, నీ మహిమతో, నీ పరిశుద్ధాత్మ యొక్క
నాయన ప్రభావముతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అభిషేక తైలముగాను ప్రార్థన అభిషేక శుద్ధ జలముగాను మార్చబడినట్లుగా యేసు నామమున కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నమ్మిన వారు విశ్వసించిన వారు ప్రార్థనలు ఎక్కిభవిస్తున్న బిడ్డలందరినీ కూడా కనికరించండి. ఇది వరకు ఎంతో మంది బిడ్డలు ఫోన్ ద్వారా నాయన ప్రార్థన చేయించుకున్నారో ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారో వారి ఆదరణ నిమిత్తమై నీ సన్నిధిలో విన్నపించి విజ్ఞాపన చేసి మొరపెట్టి వారి కొరకై ప్రార్థించి ఉండగా వారి హృదయ వాంఛ కోరికలు అన్ని కూడా తీర్చమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ దైవమయమ ఛానల్ ద్వారా ఈ సమయానికి స్థలములో ఏ ఏ కుటుంబాలలో నాయన బిడ్డలు వింటూ చూస్తూ ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా దేవుని ప్రసన్నత, మా దేవుని కృప, మా దేవుని దీవెన మా మీద ఉండును గాక అని ప్రభా ప్రజలందరూ కూడా పలుకుదురు గాక. నీ నామములోనే నీ ప్రజలను దీవించి వర్ధిల్లచేయండి. ఈ దైవమయమ ఛానల్ వ్యవస్థాపకులు డేవిడ్ పాల్ బ్రదర్ను మరి వారి యొక్క సతీ వారి సంతానమును వారి సంఘాలను వారి చేర్చిన సేవంతుని కూడా మీరు ఆశీర్వదించండి. నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ నాయన ఆశీర్వాదకరమైనటువంటి నాయన సాధనముగా మీరు ఏర్పరచుకున్న ఈ ఛానల్ను కూడా అభివృద్ధి పరచమని కూడా ప్రార్థిస్తున్నాం. నీ నామములోనే తండ్రి సహకరించిన ప్రియులను బట్టి కూడా స్తోత్రము నాయన. సంధ్యసుధమును అరుణ చైతన్యమును ఏంజల్ మేరిని ఆక్సేనెత్తును నాయన ఈ పరిచర్యలో నాయన పాల్గొన్న ప్రియులందరినీ కూడా దీవించండి. మనోహర్ను జేమ్స్ ను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించి దీవించమని కూడా ప్రార్థిస్తున్నాం. నీ నామములోనే తండ్రి ప్రతి విషయంలో కృప చూపండి. ఎంతమంది బిడ్డలు నాయన గుప్పిలు చాచి కానుకలు ఇచ్చారో, ఎంతమంది బిడ్డలు ఈ పరిచర్ కొరకు ప్రార్థించారో, ఎంతమంది బిడ్డలు నాయన వారి యొక్క ప్రయాసం నాయన వారి యొక్క ప్రోత్సాహాన్ని అందించారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ హోరెబ్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్ని ఆశీర్వదించండి. రేపటి సేవకుల సమావేశ సభను కూడా మీరు దీవించమని కూడా ప్రార్థిస్తున్నాం. నీ నామములోనే తండ్రి సర్వాంగ బలి లైవ్ కార్యక్రమాన్ని, హోలీ క్రాస్ లైవ్ కార్యక్రమాలను ఈ రీతిగా జరుగుతున్న సేవ పరిచర్ ఎంతటిలో తోడుగా ఉండమని, నీ పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపించమని, విని వీక్షించి ఆశించి నీ సన్నిధిలో కనిపెట్టిన బిడ్డలందరినీ కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించమని, చేతి పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలను నాయన వారి యొక్క నాయన మరి ప్రయాణాల్లో, మార్గాల్లో, గుడారాల్లో తోడుగా ఉండి కంచె వేసి కాపాడమని, చేరిన మమ్మల్ని అందరినీ దీవించమని, సమస్త విషయాలు కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ఆశీర్వదించి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మహాకృపయు, మన తండ్రి అయిన యెహోవ దేవుని శాశ్వత ప్రేమయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధి చేరిన మనకును సకల పరిశుద్ధులకును వాక్యాన్ని విన్నవారు, వీక్షించిన వారు, విశ్వసించిన వారు, ప్రార్థన చేయమని ఆశించి అడిగిన వారు, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రియులు, ఈ దైవమయమ స్టూడియో వ్యవస్థాపకులు, ప్రియబిడలకును చేరకూడా వచ్చిన సకల జనులతో దేవుని కృపతోడుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గమనించండి, ఈ సమయములో మరి దేవుని సన్నిధిలో మీకు మరొకసారి ప్రేమ పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆ సేవకుల సమావేశాన్ని గురించినటువంటి ఆ పోస్టర్ కూడా మీకు చూపిస్తారు. మరి మీరు చూస్తూ ఉండగా దానికి సంబంధించిన విషయాలు మీరు వినాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నా. గుర్తుంచుకోండి, రేపు సాయంకాలం గంటలకు నంద్యాల దేవనగర్ హోరేబు ప్రార్థన మందిర ఆవరణములో మరి ప్రియమైన దేవుని బిళ్ళరా సేవకుల యొక్క సమావేశ సభ అక్కడ ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న దైవ సేవకులకు, దైవ జనాంగానికి మరి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళరా ప్రతి సంవత్సరం ఆగస్టు 8వ తారీఖున మరి దైవ జనులైన యేసన్న గారు చనిపోయినటువంటి ఆ సమయములో మరి మన ఆది పితరులు ఏ విధంగా సేవ చేశారు, ఆది అపొస్తల సేవ పరిచర్య, ఈ అంత్యకాలములో మరి ఈ తరములో మన సేవ ఏ విధంగా ముందు కొనసాగాలో అనుభవపూర్వకమైనటువంటి దైవ సేవకుల యొక్క సాక్ష్యాలే కావచ్చు, వారి వాక్య ప్రకటనలే కావచ్చు, మరి దేవుని సేవలో మరి దేవుని పరిచర్యలో నడిపించబడుతూ ఉన్నటువంటి దేవుని సేవకుల యొక్క అనుభవాలను పంచుకోవడానికి ఒక రోజు అనేది ఉండాలని, మరి సేవకుల పరిచర్య ప్రయాసను గుర్తు చేసుకునే రోజుగా మరి ఆగస్టు 8వ తారీఖున కొనసాగిస్తున్నాం. ఈ హోరెబ్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ పరిచర్యల ద్వారా ది క్రిస్టియన్ విజన్ ఆల్ పాస్టర్స్ అసోసియేషన్ అన్నటువంటి ఆ సేవకుల యొక్క మరి ఆ సమూహం ద్వారా దానిని ఆ పరిచర్యను కొనసాగిస్తున్నాం. మీ అందరికీ తెలుసు గత ఆదివారమే స్నేహితుల దినోత్సవాన్ని అని చెప్పి చాలా మంది కూడా జరుపుకున్నారు. ఈ లోకంలో చాలా మంది చాలా సమయాలకు, సందర్భాలకు చాలా విషయాలు మరి జరుపుకుంటూ ఉన్నారు, ఆయా సందర్భాల సమయాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు.
మరి దేవుని సేవకుల యొక్క ప్రయాసను, దేవుని సేవలో ప్రయాసపడుతున్న సేవకులను ఆ జ్ఞాపకం చేసుకోవడం కానీ, ఆ పరిచర్య విధి విధానాలు కానీ, మరి మనకంటే ముందుగా సేవ చేసినటువంటి దైవ సేవకుల యొక్క ఆత్మీయమైన విశ్వాసం, వారి ప్రార్థన జీవితం, మరి ఆత్మీయమైనటువంటి అనుభవాన్ని గురించి మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ విధంగా దేవుని సేవ పరిచర్యలో మరి మనం ముందుకెళ్లాలో ఆ రీతిగా ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధానములో దేవుని సేవా పరిచర్యలో మిమ్మల్ని కూడా ప్రోత్సాహపరుస్తూ ఉన్నాం. రేపటి జరిగే సమావేశానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడాను ఆ దేవుని సేవా పరిచర్య కొరకు మరి రావాలని ప్రభు పేట మని చేస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా మరి హోరే పరిచర్య ద్వారా నంద్యాల దేవనగర్ ప్రాంతంలో ప్రతి ఆదివారం మరి 8:30 నుండి 10:30 వరకు పునరుత్న ఆదివారపు ఆరాధన అయితే కావచ్చు, ఉదయము 7:45 నుండి మరి 8:25 వరకు కూడాను చిన్నపిల్లల సండే స్కూల్ పరిచర్య కావచ్చు, ప్రతి బుధవారం సాయంకాలం 6:30 నుండి ప్రత్యేక స్వస్థత ప్రార్థన కూడిక కావచ్చు, ప్రతి శనివారం సాయంకాలం 6:30 నుండి ప్రార్థన కూడిక కావచ్చు, ప్రతి నెల రెండవ శుక్రవారము మరి నంద్యాల ఓరే ప్రార్థన మందిరంలో సంపూర్ణ ఉపవాస ప్రార్థన కావచ్చు, మరి 4వ శుక్రవారం ఆ యొక్క ఆలగడ సమీపాన ఉన్న హోరే ప్రార్థన మందిరం గుంప్రమాందిన గ్రామంలో మరి ఉపవాస ప్రార్థన కావచ్చు. మరి అదే రీతిగా ప్రతి నెల మొదటి మంగళవారం ఈ దైవమయమ ఛానల్ ద్వారా సర్వంగా బలైన లైవ్ కార్యక్రమాన్ని అందిస్తున్నాం. మరి ఇతరత్ర మరి డివోషనల్ ఛానల్స్ లో కూడా హోలీ క్రాస్ అనేటువంటి లైవ్ కార్యక్రమాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలన్నిటి కొరకు కూడా ప్రార్థించండి. మరి మీరు కూడాను పాలు భాగస్థులుగా మార్చబడాలని, పరిచర్యకు మీరు కూడా సహకారులుగా ఉపకారులుగా మీ అనుదిన ప్రార్థనలో ఒక క్షణము ఒక నిమిషము మా కొరకు కూడా ప్రార్థిస్తారని ఈ పరిచర్య మరి సంగతులన్నీ మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వేకువన 3:30 నుండి మరి ప్రార్థన కూడిక మరి వేకుజాం ప్రార్థన కూడా జరుగుచూ ఉంది ప్రార్థన మందిరంలో, వాటి కొరకు కూడా జ్ఞాపకం ఉంచుకోనండి. వీలైన వారు పాల్గొనాలని ప్రభు పేట మని చేస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా చెలిమేలో కూడా సాయంకాలము ఆరాధన మరి ఆ యొక్క అరణ్య ప్రాంతంలో కూడా ఆదివారం పునరుత్న ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా కొంతమంది బాప్తిసం ఉంది, యేసు క్రీస్తుని తమ సొంత రక్షణలో స్వీకరించి దేవుని సేవలో నడిపించబడుతూ ఉన్నారు. మరి అదే రీతిగా గుంప్రమాందిన్యంలో కూడా అక్కడ కూడా అన్ని జిల్లల మధ్య దేవుని సేవ జరుగుచూ ఉంది. నంద్యాల పట్టణంలో కూడా మరి అనేక మంది కూడా ఆశీర్వదించబడి దీవించబడి దేవుని సంఘములో సజీవమైన సాక్షులుగా నిలిచి ఉన్నారు. మరి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతవరకు కూడా ప్రియ సహోదరి చెప్పినట్టుగా మరి ఎన్నో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ సేవలో తన కృపను బట్టి ఉద్యోగ విషయాల్లో, ప్రమోషన్ విషయాల్లో, ట్రాన్స్ఫర్ విషయాల్లో, రాకపోకల్లో తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. వారి తండ్రి గారి ఆపరేషన్ విషయంలో కూడా దేవుడు కృప చూపారు. మరి అంత మాత్రమే కాకుండా సేవలో మరి హోరే పరిచర్యలో ఉన్న స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నపిల్లలు, దేవుని పరిచర్యలు ప్రతి ఒక్కరు కూడా దేవుని పని చేయడానికి దేవుని సేవకునిగా నేను కూడా వారిని ప్రోత్సాహపరుస్తూ దేవుని పనిలో వారిని కూడా పురికొల్పుతూ మరి దేవుని పనిలో వారు కూడా దేవుని కొరకు వాడబడే మరి పాత్రలుగా ఉండాలని వారిని కూడా తెలియపరుస్తూ నడిపిస్తూ ఉన్నాను. కాబట్టి మీరు మా కొరకు ప్రార్థన చేస్తారని ఈ సంగతులన్నీ మీకు ఈ ప్రార్థన ముగించిన తర్వాత తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి గుర్తుంచుకోండి, మరి మీరందరూ కూడా వీలును బట్టి దేవుని సేవా పరిచర్యలో పాల్గొనవచ్చు. ఒకవేళ దేవుని చిత్తమైతే ఆ కర్నూలు పరిసర ప్రాంత తాండప్రాడులో కావచ్చు, మరి నిజామాబాద్లో కావచ్చు, హుబ్లీలో కావచ్చు, బళ్ళారిలో కావచ్చు, మరి ఆయా స్థలాలలో, ప్రయాణాల్లో, మార్గాల్లో, మరి ప్రతి పనిలో పరిచర్యలో దేవుడు సహాయం చేసి నడిపించినట్లుగా దేవుని కృప మాకు తోడుగా ఉండినట్లుగా మా కొరకు పరిచర్య కొరకు ఈ సేవలో ప్రయాసపడుతున్న ప్రియుల కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ఒక సేవకునిగా మీ ప్రార్థన ఆ సహకారం మాకు కూడా కావాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం, లైవ్ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నాం. వ్యయ ప్రయాసాలతో ఎంతో మరి ఆ యొక్క ద్రవ్యాన్ని హెచ్చించి కూడా దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాం. నూతన మందిరం కట్టబడుతూ ఉంది, ఆ నూతన మందిర నిర్మాణ విషయాలు కూడా మీకు తెలియపరిచాం. మీరు కూడా ప్రార్థించండి, సహకరించండి, ఆ దేవుని నూతన మందిర నిర్మాణం సకాలంలో సంపూర్తి కాగలిగినట్లు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ నంద్యాల పరిసర ప్రాంతంలో కూడా ఈ దైవ మహిమ అన్నటువంటి ఈ టీవీ ఛానల్ ద్వారా అనేకులకు దేవుని వాక్యాలు అందిస్తూ ఉన్నారు. వీటి వ్యవస్థాపకులైన డేవిడ్ పాల్ గారు, వారి సత్యమైన సంతానం, మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి టెక్నీషియన్,
ప్రతి ఒక్క మరి దేవుని సేవలో నడిపించబడుతూ ఉన్నటువంటి మరి ప్రియుల యొక్క పరిచర్య కొరకు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోమని కూడా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సంతోషం ఈ మొదటి మంగళవారం ఈ రీతికి సర్వాంగ బలిన లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు, మీరు విన్నారు, చూశారు, మరి అదే సమయంలో ప్రార్థనలో కూడా ఏకీభవించారు, ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు సమస్తాన్ని కూడా చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, తగిన సమయం మందు తన చిత్తమును బట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికి వందనాలు తెలియజేస్తూ దేవుని చిత్తమైతే సెప్టెంబర్ మాసంలో మరలా మనమందరం కూడా ఈ లైవ్ కార్యక్రమం ద్వారా టీవీ ముఖంగా కలుసుకున్నంత వరకు అంతవరకు మీకు నిండు వందనాలు తెలియజేస్తూ మరి దేవుని సన్నిధిలో మా కొరకు ప్రార్థించమని అడుగుతూ యేసు నామమున మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ దైవజనులు పాస్టర్ జానయ్య మన్యం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.